హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంతవరకు కూడా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో నేను పెట్టే ప్రతి అప్డేట్ కూడా మీ దగ్గరైతే రీచ్ అవుతుంది. ఓకే, లెట్స్ బిగిన్ అవర్ టుడేస్ వీడియో. ఈ వీడియో డిప్లొమా ఫోర్త్ సెమిస్టర్ C20 స్టూడెంట్స్కి, థర్డ్ సెమిస్టర్ అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది రీసెంట్గా. సో ఇప్పుడు ఫోర్త్ సెమిస్టర్లోకి ఎంటర్ అవుతున్నారు కాబట్టి ఫోర్త్ సెమిస్టర్కి సంబంధించి ఈచ్ బ్రాంచ్ నుండి కరికులమ్స్ అనేవి నేను అప్డేట్ చేస్తాను. అండ్ అలానే మీరు డౌన్లోడ్ చేసుకోవాలి కాబట్టి కరికులం అనేది ఇంతవరకు ఎవరైనా డౌన్లోడ్ చేసుకోకపోతే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సిన లింక్ ఇస్తాను. దాని నుంచి మీ బ్రాంచ్ ఏదో చూసుకొని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు మళ్ళీ డౌన్లోడ్ చేసుకోకండి, ఒక్కసారి వీడియో అయితే చూసుకోండి. ఓకే, సో ఫోర్త్ సెమిస్టర్ ట్రిపుల్ఈ వాళ్ళకి సంబంధించి ఈ వీడియో ఉంటుంది. నెక్స్ట్ కమింగ్ బ్రాంచెస్ ఉంటాయి. సో ట్రిపుల్ఈ వాళ్ళకి ఏంటంటే, ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోర్త్ సెమిస్టర్లో ఈ C20 కరికులం నుండే మీ అందరికీ తెలిసింది ఏంటంటే సబ్జెక్ట్స్ కూడా ఇంక్రీజ్ అయ్యాయి సెమిస్టర్లో. అండ్ అలానే ల్యాబ్స్ అనేవి ఎప్పుడులాగే 4 ఉన్నా సబ్జెక్ట్స్ అనేవి 5 ఉండేవి, ఇప్పుడు కొన్ని బ్రాంచెస్కి 6 అయ్యాయి. ఆ విధంగానే ట్రిపుల్ఈ వాళ్ళకి ఈ సెమిస్టర్కి 6 సబ్జెక్ట్స్ అలాంగ్ విత్ 4 ల్యాబ్స్ ఉన్నాయి. అండ్ 4 ల్యాబ్స్లోని 3 ల్యాబ్స్ మాత్రమే మీకు కన్సిడరబుల్. అండ్ 3 ల్యాబ్స్ అంటే 407 అనేది కూడా మీరు ఎగ్జామ్ రాయాలి కదా, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డ్రాయింగ్, అది కూడా పక్కన పెడితే 408, 409 అండ్ 410, ఐ మీన్ 408, 409, 410 ఈ మూడు సంబంధించి మీకు 408 అనేది కమ్యూనికేషన్ స్కిల్స్ ల్యాబొరేటరీ వచ్చింది, విచ్ ఈజ్ నాట్ అట్ ఆల్ ల్యాబ్. అంటే మీకు ఎలా ఉంటుందంటే అది ల్యాబొరేటరీ అని మెన్షన్ చేస్తారు ల్యాబ్ ఎగ్జామ్స్లోకి వస్తాయి, ఎందుకంటే దానికి ఎండ్ ఎగ్జామ్ అంటూ ఉండదు. మీరు మీ కాలేజ్లో మిడ్ ఎగ్జామ్స్ కూడా పెట్టరు దానికి సంబంధించి. బట్ 100 మార్క్స్ ఎలా ఇస్తారంటే మీకు వాళ్ళు కొన్ని అసైన్మెంట్స్ ఇస్తారు, దాని నుండి మీకు ఆ 100 మార్క్స్ క్యాలిక్యులేట్ చేస్తారు. సో దీనికి సంబంధించి నేను సపరేట్ వీడియో చేస్తాను, కమ్యూనికేషన్ స్కిల్స్లో ఏం నేర్చుకుంటాం, ఎలా నేర్చుకుంటే బాగుంటుంది, మన ఇంగ్లీష్ ఎలా ఇంప్రూవ్ అవుతుంది అనేది ఒకసారి చూడండి. అదొక మీరు ఇంక్లూడ్ చేసుకొని ప్రిపేర్ అవ్వాలి. మీకు స్టేజ్ మీద ఇంటర్వ్యూస్ లాగా తీసుకోవడం, ఐ మీన్ ఇంటర్వ్యూస్ అంటే మీరు అందరికీ మీ సెల్ఫ్ ఇంటర్వ్యూ ఇవ్వడం అండ్ అలానే కొన్ని కొన్ని స్టోరీస్ చెప్పడం, ఇలాంటివన్నీ కూడా ఈ కమ్యూనికేషన్ స్కిల్స్లో ఉంటుంది, జాగ్రత్తగా చూసుకోండి. ఓకే, అదేమంత మ్యాండేటరీ కాదు, వీక్కి వన్స్ ఉంటుందంటే జాగ్రత్త. ఓకే, మార్క్స్ అయితే ఇస్తారు. అండ్ సబ్జెక్ట్స్కి వస్తే ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ 3, విచ్ ఈజ్ ఆల్ ఆఫ్ యూ నో దట్ ఈ సెమిస్టర్ నుండి మీకు ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ 3 అనేది ఇన్వాల్వ్ చేస్తున్నారు. దీనిలో 3 చాప్టర్స్ అయితే ఉంటాయి. 3 చాప్టర్స్ కోసం నేను సపరేట్గా మళ్ళీ ఇంట్రొడక్షన్ వీడియోస్ అన్నీ చేస్తాను. అండ్ ఎలక్ట్రికల్ మెషీన్స్ 2, ఆల్రెడీ 1 అయితే మీరు చదువుకున్నారు కదా, ఇప్పుడు ఎలక్ట్రికల్ మెషీన్స్ 2 ఉన్నది. అండ్ పవర్ సిస్టమ్స్ 2 కూడా ఆల్రెడీ 1 చదివారు మీరు. తర్వాత 404 వచ్చేసరికి ఎలక్ట్రికల్ ఇన్స్టాలేషన్ అండ్ ఎస్టిమేషన్. అండ్ 405 వచ్చేసరికి ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్. మీరు ఇక్కడ చూస్తే ట్రిపుల్ఈ వాళ్ళకి వచ్చేసి 401 ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్, అది అన్ని బ్రాంచెస్కి కామన్. అండ్ 402 అండ్ 403 అనేది మీ బ్రాంచ్ సబ్జెక్ట్స్, 404 కూడా సంబంధించి. 405 వచ్చేసినప్పటికీ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, అంటే మీది ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అయినప్పటికీ ఎలక్ట్రానిక్స్ కొంచెం మీకు ఈ సెమ్లోని బాగా వస్తుంది. ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అని మీకు సపరేట్గా పెట్టున్నాడు కాబట్టి ఈ సబ్జెక్ట్ అనేది కూడా ఇంపార్టెంట్. ఆ తర్వాత వేరే బ్రాంచ్ సబ్జెక్ట్ అయినా జనరల్ మెకానికల్ ఇంజనీరింగ్ ఒక ఇంక్లూడ్ చేశాడు. ఇది ఒక సబ్జెక్ట్ వేరే బ్రాంచ్కి సంబంధించి, కొంచెం జాగ్రత్తగా ఉండి బాగా చదవండి, ఎందుకంటే వేరే బ్రాంచ్ కదా కొంచెం అర్థం అవడానికి కష్టం ఉంటుంది, కొంచెం టైం పడుతుంది, బట్ ఈజీగానే అర్థం చేసుకోవచ్చు. ఇవైతే మీకున్న సబ్జెక్ట్స్. దీంట్లో ప్రాబ్లమేటిక్ ఉన్నాయి అండ్ థియరిటికల్ కూడా ఉన్నాయి, జాగ్రత్తగా చూసుకోండి. ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ అయితే మరీ అంత ప్రాబ్లమేటిక్ ఏమి ఉండదు, మీరు ఈజీగా గెయిన్ చేసుకోవచ్చు. రిమైనింగ్ అన్నీ కూడా కొంచెం టఫ్గానే ఉంటాయి. సో ప్రిపేర్ వెల్ ఫర్ ఫోర్త్ సెమిస్టర్ అండ్ ఎగ్జామ్స్కి చాలా టైం ఉన్నది, నేను మళ్ళీ కంటిన్యూస్గా వీడియోస్ వస్తూనే ఉంటాయి కాబట్టి. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ హిట్ ది లైక్ బటన్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ క్లిక్ ఆన్ ది బెల్ ఐకాన్ ఫర్ ద ఫర్దర్ నోటిఫికేషన్. థ్యాంక్ యూ. ఈ వీడియో మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి.